రాజకీయాల్లోకి అడుగు పెట్టాలనే కోరిక కానీ ఆలోచన కానీ సూపర్ స్టార్ కృష్ణకు ఉండేది కాదు. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా ఆయన ఎప్పుడూ ఎవరికీ తలవంచి పనిచేయలేదు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన 200వ చిత్రం ఈనాడు కాంగ్రెస్కు వ్యతిరేకంగా తీసిందే. ఆ సమయంలోనే తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసి ఎన్నికల్లో పోటీ చేసిన ఎన్టీఆర్కు ఇన్డైరెక్టర్గా ఈనాడు చిత్రం ఎంతో హెల్ప్ చేసింది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ తర్వాత మాస్ హీరోగా ఎంతో పాపులారిటీ, లక్షల సంఖ్యలో అభిమానులను కలిగిన వ్యక్తి కావడంతో ఆయన కూడా రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని చాలామంది సూచించినా కృష్ణ అంగీకరించేవారు కాదు. కొంతమంది రాజకీయ ప్రముఖులు ఆహ్వానించినా సున్నితంగా తిరస్కరించిన సందర్భాలు ఎన్నో. అలా మొదటి నుండి రాజకీయాలంటే ఆసక్తి లేని హీరో కృష్ణ తప్పనిసరి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వెళ్లాల్సి వచ్చింది. ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ హత్యకు గురి కావడంతో ఆమె తనయుడు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఆహ్వానంపై కాంగ్రెస్ పార్టీలో చేరారు కృష్ణ. ఆ సమయంలో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారని, ఆయన్ని పదవి నుండి తొలగించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అందులో భాగంగా ఎన్టీఆర్కు వ్యతిరేకంగా కొన్ని సినిమాలు తీయమని కృష్ణను ఆదేశించింది. హీరో కృష్ణ దర్శకత్వం వహించిన సింహాసనం చిత్రంలో కైకాల సత్యనారాయణ రాజగురువు పాత్ర పోషించేవారు. సన్యాసిలా ఆయన గెటప్ ఉంటుంది. అందులో ఓ సన్నివేశంలో ఎన్టీఆర్ తరచూ చెప్పే మాట, నా దగ్గర ఏముంది బూడిద, సత్యనారాయణతో చెప్పించారు కృష్ణ. సత్యనారాయణ ఆ డైలాగ్ చెప్పడానికి మొదట ఒప్పుకోలేదు. ఆయన్ని కన్విన్స్ చేసి చెప్పించారు. సినిమాలోని ఆ డైలాగ్కు ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత నా పిలుపే ప్రభంజనం చిత్రాన్ని నిర్మించారు కృష్ణ. ఈ సినిమాలో ఎన్టీఆర్ను పోలిన పాత్రను సత్యనారాయణ పోషించారు. ఇందులో బిగినింగ్ సీన్, ఇంటర్వెల్ సీన్, పతాక సన్నివేశాలను దాసరి నారాయణతో రాయించారు. అయితే ఆయన పేరు వేయలేదు. భారీ వ్యయంతో తీసిన ఈ సినిమాను థియేటర్లో ఆడిస్తారా, కాస్ట్ రికవరీ అవుతుందా అని మొదట సందేహించారు. అయితే థియేటర్లో ఎక్కడా గొడవలు జరగలేదు. గొడవ చేస్తే సినిమాకు క్రేజ్ పెరుగుతుందని ఎన్టీఆర్ ఆదేశించడంతో పార్టీ కార్యకర్తలు మౌనం వహించారు. అయితే ఆ సమయంలో కేంద్ర మంత్రిగా ఉన్న ఉపేంద్ర సాయంతో ఈ సినిమాను బ్యాన్ చేయడానికి ప్రయత్నాలు జరిగాయి, కానీ అవి ఫలించలేదు. నా పిలుపే ప్రభంజనం చిత్రం విజయం సాధించడంతో ప్రభాకర్ రెడ్డి దర్శకత్వంలో మండలాధీశుడు చిత్రాన్ని నిర్మించారు. ఇందులో ఎన్టీఆర్ను పోలిన పాత్రను కోటా శ్రీనివాసరావు పోషించారు. సీనియర్ నటి భానుమతి ఈ చిత్రంలో నటించడం ఆ రోజుల్లో చర్చనీయాంశం అయింది. ఈ సినిమా ప్రారంభ సన్నివేశంలో హీరో కృష్ణ కనిపిస్తారు. మండలాధీశుడు సక్సెస్ అయింది, కానీ ఎన్టీఆర్ వర్గీయులు ఆగ్రహించడంతో దాదాపు 2 ఏళ్ల పాటు కోటా శ్రీనివాసరావుకు వేషాలు ఎవ్వరూ ఇవ్వలేదు. ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్న ఎన్టీఆర్ మీద కృష్ణ సంధించిన మరో రాజకీయ వ్యంగ్యాస్త్రం సాహసమైన ఊపిరి. హీరో కృష్ణ నటించిన ఈ చిత్రానికి విజయ నిర్మల దర్శకత్వం వహించారు. దూరం నుండి చూస్తే ఎన్టీఆరే అనిపించేలా ఉండే సింహపురి ప్రభాకర్ ఈ చిత్రంలో నటించారు. ఎన్నికల ముందు తయారైన ఈ చిత్రాన్ని రాజీవ్ గాంధీకి చూపించడం విశేషం. అలాగే ప్రభాకర్ రెడ్డి దర్శకత్వంలోనే రూపుదిద్దుకున్న మరో సటైరికల్ ఫిల్మ్ గండిపేట రహస్యం. ఎన్టీఆర్కు వ్యతిరేకంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో నరేష్ హీరోగా నటించారు. విజయ నిర్మల కీలక పాత్ర పోషించారు. ఎన్టీఆర్ బ్రహ్మర్షి విశ్వమిత్ర చిత్రం తీస్తున్న తరుణంలోనే హీరో కృష్ణ బావమరిది సూర్యనారాయణ బాబు కలియుగ విశ్వమిత్ర చిత్రం నిర్మించారు. ఈ సినిమాకు నటుడు విజయ్ చందర్ దర్శకత్వం వహించారు.